పర్యావరణ పరిరక్షణ కోసం బీజేపీ జనసేన పార్టీలు నడుం బిగించాయి. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడిగా విశాఖ జీవీఎంసీ 92 వార్డులో మొక్కలు నాటారు. 92 వార్డు పరిధిలో సుమారు 7,000 మొక్కలు ప్రతి ఇంటికి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుందరపు విజయ్ కుమార్, బీజేపీ నాయకులు కాశీ విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు. చెప్పారు, ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా 73 జూన్ 5 నుంచి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. కానీ ముఖ్యంగా ఈ సంవత్సరం ఇక్కడ చేయడానికి కారణం ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి ఏప్రిల్ 7వ తారీఖున ఒక మనకు ఉపద్రవం వచ్చింది. ప్రతి ఇంటి దగ్గర చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. జంతువులు, పశుపక్ష్యాదులు అన్నీ కూడా ఇబ్బంది పడి మరణించడం జరిగింది. అట్లాగే చెట్లు చూస్తే చెట్లు మాడిపోయినాయి. దాన్ని ఉద్దేశం పెట్టుకుని అప్పటి నుంచి కూడా మేము ఏదో చేయాలి, ఒక కార్యక్రమం ప్రతి ఇంటికి ఒక మొక్క ఇవ్వాలని చెప్పి ఈ 92వ వార్డుకి సంబంధించి సుమారు 8,000 ఇళ్ళు ఉంటే 8,000 ఇళ్ళకి కూడా ప్రతి ఇంటికి మొక్క, పూల మొక్క అని, కరివేపాకు మొక్క అని, వేప మొక్క అని, వాళ్ళకి ఏది పెంచుకుంటే అది, వీళ్ళకి కరివేప ఏది ఇష్టమైతే అది, తులసి మొక్క కానీ, అలా ప్రతి ఇంటికి ఒక మొక్క ఇవ్వాలని చెప్పి పద్మజ గారి వార్డు నుంచి మనకి జనసేన బీజేపీ మిత్ర పక్షాల అభ్యర్థిగా ఆవిడ పోటీ చేస్తున్నారు. ఆవిడ ద్వారా జన సైనికులు ఇక్కడ అందరూ మద్దతుతోటి ప్రతి ఇంటికి అందించాలి. అంటే ఒక మొక్క పెరిగితే పొల్యూషన్ కొంతన్నా తగ్గుతుంది. ప్రపంచం అంతా ఇవాళ ఈ కరోనా సమయంలో మనం చూసాం కొండలు ఎంత పచ్చగా ఉన్నాయి, రోడ్డు మీద చెట్లు ఎంత పచ్చగా ఉన్నాయి. ఇంతకుముందు మాడిపోయినట్టుండి, కలలేనట్టుండి చెట్లు ఈరోజు కలకలలాడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ వెహికల్ పొల్యూషను, ఇండస్ట్రియల్ పొల్యూషను, ఈ పొల్యూషన్ ఎక్కువైపోయింది. పర్యావరణానికి ముప్పు చేస్తుంది మనిషే. దానికోసం మన వంతు ప్రయత్నంగా ప్రతి ఇంటికి ఓ మొక్క ఇవ్వాలి. అందరం కలిసి ఎంత దారుణంగా ఈ ప్రపంచాన్ని, మరి వాతావరణాన్ని ఎంత ఇబ్బంది, ఎంత కలుషితం చేస్తున్నామో కరోనా వచ్చిన తర్వాత మరి అందరికీ తెలిసి వచ్చింది. మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం గంగానది ప్రక్షాళనకి ఒక బోర్డు పెట్టి చెయ్యాలని గత 4-5 సంవత్సరాల నుంచి ఎంతో ప్రయత్నించినా మరి ఈ ఒక్క నెలన్నరలోనే ఈ కరోనా టైంలో మనం చేసే కలుషితం ఆపేగానే అది పూర్తిగా ఎంత క్లీన్ అయిందో మనం అందరం కూడా చాలా వరకు చూసాం.